అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ను 12 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో భూమి పూజ చేశారు. బీజేపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి హర్షధ్వానాలు తెలియజేశారు. శ్రీకాళహస్తి బహుముఖ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు నిర్మాణాత్మక కృషి చేశాయని, నడికుడి రైల్వే లైన్ తీసుకొచ్చారని కోల ఆనంద్ అన్నారు. అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో 12 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, రైల్వే శాఖ అధికారులు హరికృష్ణ, మన్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో రైల్వే స్టేషన్లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, శిలాఫలకాలను ఆవిష్కరించారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణ, అత్యధిక సిగ్నల్ వ్యవస్థ, రూమ్ ఏర్పాటు, ఆధునిక ఎస్కలేటర్ల ఏర్పాటు, రైల్వే ఉద్యోగులకు నూతన క్వార్టర్స్ నిర్మాణం, స్టేషన్ ఆవరణలో గ్రీన్ పార్క్ అభివృద్ధి వంటి పనులను సుమారు 12 కోట్ల రూపాయలతో చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో రైల్వే వ్యవస్థ అత్యాధునికంగా తయారవుతోందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ, నాడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శ్రీకాళహస్తి పట్టణాన్ని అమృత్ పథకం కింద ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకాళహస్తి అభివృద్ధికి ఐఐటి, ఐసర్ వంటి విద్యాసంస్థలు ప్రస్తుతం రైల్వే స్టేషన్ ఆధునీకరణకు నిధులు మంజూరు చేశారని అన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న శ్రీకాళహస్తి నడికుడి రైల్వే లైన్ పూర్తయ్యేలా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. కోనాటి నాగరాజు గారు, ఎల్ గోపాల్ గారు, వాసు యాదవ్ గారు, ఢిల్లీ గారు, అదేవిధంగా వేడా కృష్ణయ్య గారు, వేదికమైన బాలాజీ గారు, మరొక సభ్యులు మేళగారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు, ఈ సమావేశంలో ఉన్నటువంటి పట్టణ ప్రముఖులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, రైల్వే సిబ్బందికి అందరూ కూడా పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇదొక శుభదినం. ఈరోజు అంటే శుభదినం ఈరోజే కాదు, ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి భారతదేశానికి ప్రధానమంత్రి అయిన రోజు 2014 శుభదినం. మనమందరం కూడా, భారతదేశ ప్రజలందరూ కూడా కులాలకి మతాలకి అన్నిటినీ పక్కన పెట్టి, అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా పక్కన పెట్టి, పూర్తిగా తనకే ఈ దేశంని అభివృద్ధి పరంగా ప్రపంచ దేశాలుగా